मंदिर अलगे इतर इतर ग्रूप नायक कंटिन्यू चेयंडी वैटी दास गार चक्कगा उत्तर प्रदेश कंटे बीजेपी आंध्र प्रदेश उत्तर प्रदेश कंटे आंध्र प्रदेश आंध्र प्रदेश वाईसीपी गेलिचिना बीजेपी गेलिचिनट्टे टीडीपी गेलिचिना बीजेपी गेलिचिनट्टे वीरु बीजेपी तोत्तुलु मोदी गारिनि मीरु निलदीसिनट्टु वाळ्ळु निलदीयलेरु वीरु प्रश्निंचिनट्टु वाळ्ळु प्रश्निंचलेरु అక్కడికెళ్ళి వాళ్ళు పూజలు చేస్తారు మోదీ గారికి సాలు తప్పి బట్టలు మన ఈ ఒక్క స్టీల్ ప్లాంట్ విలువ మీకు తెలుసా అసలు మీకు తెలుసా నేను ఎందుకు మూడు సంవత్సరాలు రెండున్నర మూడు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను ఇది ఈ భూముల విలువ 8 లక్షల కోట్లు అది కరెక్ట్ బిలియనేర్ అమెరికన్ చేతిలో డాలర్ స్పీకర్ డబ్బిచ్చాడు ఖాయన్ నాకు 2,75,000 కోట్లు పేరు కొని చెప్తా వారన్ బఫెట్ అని ముసలాయన అట్లే ఉన్నాడు 2,75,000 కోట్లు నా 30 నిమిషాల స్పీచ్ విన్న తర్వాత నేను ఒకటి ఆయనకి ఇచ్చిన స్పీచ్ ఒకటి 500 మందిలో నువ్వు పుట్టినప్పుడు ఏం తేలా నువ్వు చనిపోయినప్పుడు ఏం తీసుకెళ్ళను నువ్వు చేసిన క్రియ కర్త ఏదైతే మంచి పని ఉందో అనాథులు పోషించిన మిత్రులు కన్నీర కార్చాడు ఆయన బెస్ట్ ఫ్రెండ్ మన వైజాగ్ వచ్చాడు బంకర్ హంత్ గారు అని మొత్తం అమెరికాకే ఇప్పుడు లేదు చనిపోయారు అమెరికాకే వీళ్ళందరికీ ప్రెసిడెంట్ అందరికీ నాయకుడు మన మన గ్లోబల్ పీస్ కి ఆయన వైస్ ప్రెసిడెంట్ బాగా ఆలోచించాలి నేను ఈ స్టీల్ ప్లాంట్ కి అనేక కారణాలు ఉన్నాయి బట్ ముఖ్య కారణం చెప్తా నేను ఎందుకు ఈ స్టీల్ ప్లాంట్ కొరకు అసలు స్టీల్ ప్లాంట్ ను ఆపడం కొరకే నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నిలబడతాను ఇక్కడ మీడియా వాళ్ళ పని ఇంకొకరు మీడియా మూసేస్తా చెప్పాలంటే ఆయనకి ఇది చంద్రబాబు నాయుడికి మీకు ఆల్రెడీ తెలుసు 22 సార్లు వచ్చాడు బాగా చేశాడు రాజశేఖర్ రెడ్డి అనేక సార్లు కేసీఆర్ ఏమో చంద్రబాబును తరిమాడు నేను కేసీఆర్ ను రోజు తరుముతున్నా ఆయన ఇల్లు మా ఇల్లు వెనక్కు వెనకనే రాత్రి ఒక్కరినే నడుచుకుంటూ వెళ్తా అదే రారా బాబు బయటకని రోజు తిడతా ఎందుకు ఆంధ్ర తెలంగాణను విడగొట్టి 5 లక్షల కోట్లు మిగిలింది మా ఆయన చేశాడు మహానుభావుడు ఇంకొక 5 లక్షల కోట్లు అప్పు చేశాడు మోదీకి మంచి మిత్రుడు విక్రమ్ మీడియాలో చూస్తే మీరు అనుకుంటూ చంద్రబాబు నాయుడు జగన్ శత్రువులని కాదు వాళ్ళు మంచి మిత్రులు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు బెస్ట్ ఫ్రెండ్స్ అని ఆయనే చెప్పారు అసెంబ్లీలో మీరంతా ఏంటంటే తోడు దొంగలు స్టీల్ ప్లాంట్ కొరకు ఒక్కడైనా వచ్చి అమలం నిర్ణయాలు చేశాడు 100 సార్లు మీడియాలో చెప్పాను రండి మోదీ ఇంటి దగ్గర మనం అమలు నిర్ణయాలు తెచ్చాడు నేను ముందుంటా నాతో ఒక్క ఆయన వైసీపీ ఎంపీని పంపారా ఒక్క వైసీపీ ఎమ్మెల్యేను పంపారా ఒక్క టీడీపీ ఎమ్మెల్యేను పంపారా ఇప్పుడే నేను చూశాను వారహి యాత్ర రేపు మరి బాబా అది మోదీ విజయ యాత్ర అని పెట్టుకున్నాను మీతో పాటు మోదీ
కేసీఆర్ తో కలుస్తున్నారు. ఎంతో ఆంధ్రప్రదేశ్ లో 15 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపిస్తా సిపిఐ సిపిఎం నాతో పెట్టిన రెక్కోండి. మాకు కావలసింది వైసీపీ కాదు, టీడీపీ కాదు, మోదీ కాదు, పవన్ కళ్యాణ్ కాదు, మా స్టీల్ ప్లాంట్ లేదు, అది బాగుకు లేదు, అది కాకు లేదు. ఫిబ్రవరి 2020లో నేను బిల్ వేశాను, తెలుసు కదా మీకు, మీలో కుర్రాలు అది ఎలా తెలుసుకున్నారో నేను మీడియాలో చెప్పరా, నాకు బాలాభిషేకం ఈ ప్రపంచంలో మొదలు చేసింది. నేనేం చెప్పానంటే బాగా ఆలకించాను, చాలా తెలివిగా ఎక్కడ కూడిన వారందరూ మీరు వీరులు, మీరు శూరులు, మీరు ఎంప్లాయీస్ కారు అని చేస్తున్నారు. ఏదో కుటుంబానికి ఒక 40,000, 50,000 రూపాయలు సంపాదించి ఉంచారు. మీరు దొంగ మాటలు నమ్మకండి, 3 గుర్తుంచుకోండి. 1, స్టీల్ ప్లాంట్ లాస్ లో వాళ్ళు లాస్ లో పెట్టారు. అందరూ మోసం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కి నేను మాటిచ్చి ఇక్కడ అమరానగర్ అధ్యక్ష చేశా స్టీల్ ప్లాంట్ ముందు. అప్పుడు ఆదినారాయణ గారు పెద్ద ఆయన, మరి చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు వైసీపీ నుంచి బయటికి రాకపోతే గుండె గీసేస్తా. వైసీపీకి 5 సంవత్సరాలు ఇచ్చా, చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాలు ఇచ్చా. అసలేం చేస్తానో చెప్తా, పెద్దలందరికీ చెప్పాను, అయోధ్య రామ్ గారికి, కేఎస్ఎల్ రావు గారికి, అందరికీ చెప్పాను. మేము అనేక సార్లు కలుసుకున్నాం. నేను ముందు ఏం చేస్తానంటే స్టార్టింగ్ ఫండ్ తీసుకొని వచ్చా, నాకు రాదు. 4,000 కోట్లు ఎస్క్రో అకౌంట్ మోదీ గారికి, అమిత్ షా గారికి, రూపారా గారితో పర్సనల్ గా నేను మాట్లాడా, పర్సనల్ గా నేను కలిసా. 26 మందిని రమ్మన్నా, 4-5 సార్లు నాతో కలవండి, అది భయం పోతుందని కొన్ని కారణాలుగా వాళ్ళు వస్తానన్నారు, రాలేకపోయారు మీ నాయకులు. అయినప్పటికీ పోరాటం సాగిస్తున్నారు, దానికి చాలా వందనాలు. అనుకుంటే సాధించినది ఏది లేదు. 7 కేసులు వేశాను కేసీఆర్ మీద, నేను గెలిచా. ఆయన నా మీద 3 కేసులు వేశారు, నేను గెలిచా. 10 అవుతాం. స్టీల్ ప్లాంట్ గెలవాలను నన్ను ఎంపీ చేయండి, నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వకపోతే నా పేరు నియోజకవర్గానికి 100 రూపాయలు ఇచ్చేస్తాం. మీరు ఎంపీ అయిందో అభివృద్ధి చేసుకోండి అంటే మోదీ చిక్కి ముందే మోదీ కోట నో కాన్ఫిడెన్స్ ఓట్ ఇప్పుడు కాంగ్రెస్ అని పెట్టారు. ఒకటి, నేను పెడతా అధికారం లేకుంటేనే మనకి ఎంత బాగుందండి. అసలు పార్లమెంట్ నడుస్తుందా మేము అడుగు పెడితే ఇప్పుడు మనం ఫోన్ చేయాలి. స్టీల్ ప్లాంట్ నాయకులారా, మీరందరూ నాయకులు బాగా అనిపించారు. అందరూ ఫోన్లు తీసుకుని ముందు ఫోన్ ఓపెన్ చేయండి, నన్ను అందరూ ఫోన్లు
వచ్చి ధర్నా చేసి అనుకోవడం కాదు. మోదీకి నిద్ర పడనివ్వకూడదు. మేము అన్నం కొనేసాం, జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు మాట కాదు. పండడానికి మీ దగ్గర డబ్బు లేదు. నా సొంత డబ్బు 5 లక్షల కోట్లు పంచ వైద్యమని లేఖమని కాదు. ఆ లేఖమని ఏంటంటే మీకు చెప్పలేను. అది చాలా ఉంది. మోదీ తెచ్చి 15 లక్షలు ఇస్తానన్నాడు. ఇచ్చాడు 15 రూపాయలు ఎవరికైనా కదా. మనం 8 లక్షల కోట్లు చేయాలంటే సెంట్రల్ పోస్ట్ గురించి అదానీకి 4 వేల 30 కోట్లు కమ్మేసి మిమ్మల్ని అందరినీ రోడ్డు పెడతారండి. అది తెలీదా ఇండియన్స్? నేను చెప్పాను కదా ఆ స్టూపిడ్కి 16 వేల మంది భూదానం చేశారు, 32 మంది ప్రాణదానం చేశారు తెలిసి. నేను తెలియక ఎంతమంది చనిపోయారు మందులు లేక. 28 వేల మంది ఉద్యోగ కుటుంబాలు, 16 వేల మంది భూదానం చేసిన కుటుంబాలు, 44 వేల మంది అంటే ఇంటికి 4-5 ఓట్లు అంటే 2 లక్షల ఓట్లు ఉన్నాయి. మీకు మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. అదే నేను పడుతున్నా అందరికీ 2 లక్షల ఓట్లు. ఎందుకు? ఒకడేమో వైసీపీకి, ఒకడేమో కాంగ్రెస్కి, ఒకడేమో చంద్రబాబు నాయుడు నన్ను కోరుకుంటారు. ఎందుకు? అది భయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ ఖర్చును అమరావతి. నేను మాటిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు, నేను నేను స్టార్ట్ చేసిన క్యాపిటల్ కట్టి 1 సంవత్సరంలో చూపిస్తా. మీ భూమిని దోచుకోము, మీ పిల్లలను జైల్లో కట్టు పగ తీర్చుకుని నా పని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 10-11 సార్లు అమిత్ షాకి చెప్పాను నేను ఆయన్ని అరెస్ట్ చేయొద్దు అని. 2 సార్లు సిబిఐ డైరెక్టర్ చెప్పాను ఆయన్ని అరెస్ట్ చేయొద్దు. ఎందుకు? ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు, ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. నేను అడిగే చేసి మళ్ళా మోదీ యాత్ర అని చేస్తున్న పలు తమ్ముడు స్వయంగా కేటగా చెప్తున్నాను ఆలోచించండి. ఇప్పటి వరకు 3 రోజుల క్రిందకి మీరు చూశారు కదా స్టీల్ ప్లాంట్ మినిస్టర్ సింధియా, ఇది ప్రైవేటైజేషన్ మీకు చేసేస్తున్నా అయిపోయింది అని చెప్పారు. నిర్మలా సీతారామన్ చెప్పారా లేదా? చెప్పారా లేదా? చెప్పారు. మరి అప్పుడు మనం ఏం చేయాలి? ఈ రాజకీయ పార్టీని మనం ఎందుకు ఎన్నుకున్నాం? నేను రాజకీయ నాయకులు కాదు, నేను కాదు, నేను వచ్చాను. ఎందుకు వాళ్ళు ప్రతి ఒక్కరు రాజీనామా చేయాలి. ప్రతి ఒక్కరు ఆది రాజీనామా చేయాలి. Don't forget to like, subscribe, and share the videos.